हाँ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. స్తుతికి పాత్రుడవు, మహోన్నతుడవు, ఆత్మదేవ వందనాలు స్తోత్రాలు మా తండ్రి. దేవా, ఆశ కలిగి ప్రభు అన్న తండ్రి నాయన, మేము వెతుకులు అడుగుచుండగా మీరు మాకు చూపించిన సహాయాన్ని బట్టి వందనాలు. దేవాన్న తండ్రి నాయన, డాక్టర్ మహర్షి గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా, ఎంతో ఓర్పుతో సహనంతో మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు అన్న తండ్రి నాయన, మీ ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని చెప్తూ ఉన్నారు. దేవ, తగిన ప్రతిఫలాన్ని పరలోకమందు ఇహ పరలోకాలలో ప్రభు మీ దీవెనలు అందించండి. కృపగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. దేవాన తండ్రి, ఆసక్తి కలిగి మీ సన్నిధికి ప్రభు అన్న తండ్రి పాటలు నేర్చుకోవటానికి ఆశపడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు, ఒక్కొక్కరినిగా మీరు ప్రభు వ్యక్తిగతంగాను మీరు దీవించండి. ప్రభు స్వరాన్ని సరిచేయండి. దేవాన తండ్రి నాయన, ఆత్మతోను సత్యముతోను ప్రభు పూర్ణ హృదయంతో నేర్చుకోవటానికి కృప చూపించండి. దేవాన తండ్రి నాయన, నిద్రమత్తును పరధ్యాసను తీసి ఏక మనసు ఏకాత్మ కలిగి నేర్చుకోవటానికి కృప చూపించమని, ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభు, నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఇంకా ఏ విధమైన ఆటంకం లేకుండా మీరు కృప చూపించమని, మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పుణ్యనామాన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రాము గారు ఏం చేస్తున్నారు? ఎంబీబీడీ కంప్లీట్ చేశాను సార్, బిఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను సార్. మన అన్నవరం సార్, ఈస్ట్ గోదావరి గారు మురళి గారు కూడా. అవునండి, మురళి దగ్గర ఉన్నారు. చాలా సంతోషమయ్య గారు మీ గురించి చాలా చెప్పాడు మురళి గారు. ఇలా వీలైంది మరి. అవునండి, వెరీ గుడ్ అండి. రండి జాయిన్ అయ్యే అప్పుడు రోజు కొంతసేపు ఇలా కూర్చుంటే ఏ చర్చకి వెళ్తారు? అక్కడ చర్చ అండి. హ్యాపీ చర్చ మందే ఓల్డ్ చర్చ్ గారు, 126 ఇయర్స్ అండి. బాబా సెంటినరీ కెనడియన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరండి ఇప్పుడు పాస్టర్ గారు? ఎవరు ప్రజెంట్ వచ్చి శాస్త్రీ పాల్ గారు అండి. రీసెంట్ గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం అయ్య గారు చర్చ్. అంటే మళ్ళీ కొత్తగా కట్టారా లేకపోతే దాన్ని రెనోవేట్ చేశారా? దాన్ని మళ్ళీ పడగొట్టి కొత్త కట్టాం అయ్య గారు. పాత చర్చ్ బాగా ఓల్డ్ అయిపోయిందని దేవుడు దయవల్ల పెరుగుతుంది కదా. వెరీ గుడ్ అండి. మా శ్రేష్ఠ చాలా దూరంలో కూర్చున్నారు, అతి దూరంలో. దగ్గరకు రండి, దగ్గరకి అలా ఉంటే బాగుంటారు. మరి మరి శాంతి నితిన్ తెలిసి రావాలి, అందరు వస్తే మొదలు పెడదాం. పాడతారా మీరు? సింగింగ్ అలవాటు ఉందా? చర్చ ఏదో ఒక పాట పాడండి మన విందాం. మురళి గారు కూడా ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు వందని ప్రేమ
నాయేసు ప్రేమ వెలకు అందని నాయేసు ప్రేమ తరలెన్ని మారిన యుగలెన్ని గడచ్చున జగనామాని యేసు ప్రేమ తరలెన్ని మారిన యుగలెన్ని గడచ్చున జగనామాని యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందరి ప్రేమ నా యేసు ప్రేమ తెలకు అందరి ప్రేమ నా యేసు ప్రేమ జీవితమంతా పోరాటం ఏదో తెలియని ప్రేమకి వెతకటం దొరకకపోతే సంకటం జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకి వెతకటం దొరకకపోతే సంకటం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ వండర్ఫుల్ అండి బాగుంది వాయిస్ బాగుంది సాధన ఉంటే ఇంకా బాగుంటుంది అదే ఇప్పుడు పాట పాట పాడితే ఆ పాట వెనక ఉన్న స్వరాలు పాడాలి అదే ఇక్కడ ఇప్పుడు ట్రైనింగ్ ప్రతి పాటకి వెనక దాని దాని ప్రతి దీనికి స్వరాలు ఉంటాయి రాగం ఉంటుంది తాళం ఉంటుంది అది ఏ రాగంలో ఉందో తెలుసుకోవడం అది ఏ తాళంలో ఉందో తెలుసుకోవడం ఇవన్నీ ఇప్పుడు మన ట్రైనింగ్ వాయిస్ బాగుంది కాబట్టి రండి వచ్చేలాగా కూర్చుని అలా వింటూ ఉంటే ఏదో మొదలు పెట్టాం కొత్త బ్యాచ్ అని వాళ్ళకి స్వరాల గురించి అది చెప్పాను ఆనంద్ గారు ఓకే ఈలోపు కీర్తన పాడండి నాగలక్ష్మి చెల్సి అందరూ కనిపించాలి ఇక్కడ తెర వెనకుంటే కుదరదు అందరు రండి మృదుల గారు రండి గుడ్ ఈవినింగ్ సార్ ఏం పాడుతున్నారు మంగళమే యేసు నాకు చాలా కాలం అయింది ఇది పాడి స్వరం పాడండి వింటూ ఉంటారు పాప పాప నీరద పాప పద నీద పమగ గమ పాప ద పమగ రి పప మగ గరి సస గరి గమ గమ పద పగరి గమ గమ పద ప నీ 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 ధని సరి స పాప పప నీ దద పప పద నీ ద పమగ గమ పాప ద పమగరి పప మగ గరి సస మంగళమే యేసునకు అనుజావా తారునకు
మనుజావతారునకు సుందారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు చూడమండి పాప పపానే తప్పడలేదు పాప పసానే సాది పాప పసానే దదప పాప పదనే దాప మగ గమ పాప దప మగరి పప మగ గరి సస సగరి గమ గమ పదప సగరి గమ గమ పదప నీ 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 ధని సరి స పాప పస నీ దదప పప పద నీ దప మగ గమ పాప దప మగరి పప మగ గరి సస కైశిక నిషాదం వచ్చింది ఇందులో ఎక్కడ వచ్చింది కదా అది కూడా నోట్ చేసుకుంటుంటే కార్తీక నిషాదం పప పద అది కైశిక నిషాదం అంటే మేజర్ మేజర్ అన్నది కాదు శంకరాభరణం అయినప్పటికీ ఇలాంటి మిక్స్ చేస్తూ ఉంటారు బ్యూటీ కోసం అక్కడ వరకు అక్కడే వచ్చింది కైశిక నిషాదం పాల్ గారు పాడండి ఒకే ఎంత ఈలోపు కొత్త వాళ్ళు వస్తే నిన్నటికి ఎంత పాడింది సార్ చూచుచున్నాము నీ వైపు కీర్తన ఎక్కువై కొద్ది కొన్ని జ్ఞాపకం పెట్టుకోండి కొన్ని కొన్ని స్కిప్ అయిపోకుండా కదా పామగరి సగరి సని ద నిస నిసరి రి రి గమ పామగరి సగరి సని ద నిస పామగరి సగరి సని ద నిస నిసరి రి రి గమ పామగరి సగరి సని ద నిస da 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 ni da pa pa da pa da sa ni da pa 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 ga pa 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 da ni da pa ma ga ri ga ma pa ma ga ri sa ga ri sa ni da ni sa ni sa ri 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 ga ma pa ma ga ri sa ga ri sa ni da ni sa చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచుని ప్రేమ సుంపు సువార్తను జాచుచు కరములు చకగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు
గరి సగరి సని ధని సరి రి గ మరి సగరి సని ధని వెరీ గుడ్ అండి. ఏ రాగం అండి ఇది? సరే హరికాంబోజీ రాగం సార్, త్రిపుడి తాళం. ఇందులో కూడా కాకల నిషాదం, కైశకి హరికాంబోజిలో కైశకి నిషాదం. అవును సార్, కానీ కాకల నిషాదం కూడా టచ్ చేసారు. అది కాకల నిషాదం, కాకల నిషాదంతో ధని ద అక్కడ రాసుకోండి అలాగని, అప్పుడు ఒక అవగాహన వస్తుంది డిఫరెన్స్ కాకల నిషాదానికి కైశిక నిషాదానికి. అవును సార్. ధని ద పద పద సని ద ప మ ప ప ప ప ప ప ద నీ దగ్గర కైశిక నిషాదం వచ్చింది సార్. నీ గమకాలు వేస్తారు కదా మానేసరే. మగరి సగరి సని ధని సా మంచి పాట అండి. చూచున్నాము నీవై అలా పాడండి. మా ప్రియ జనక చూచూచున్నాము నీవైపు చూచూచున్నాము నీవైపు మా ప్రియ జనక చూచూచున్నాము నీవైపు చూచూచు నీ ప్రేమ సంపూసువాతను దాచూచు కరమూలు చక్కగని వైపు చూచూచు చూచూచున్నాము దీవైపు మా ప్రియ జనక చూ. స్కోప్ ఉన్నప్పుడు పాడుకోవచ్చు, సూలోగా పాడినప్పుడు. మురళి గారు, రాము గారు, మీ చర్చిలో బ్యాప్టిస్ట్ చర్చ్ కదా, మీది బ్యాప్టిస్ట్ చర్చేనా? అవును సార్. అవునండి. అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తన విన్నారు కదా? ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనే స్వరాలతో నేర్పిస్తున్నాను అన్నమాట. స్వప్న వెల్కమ్. మృదుల గారు ఢిల్లీ, వెరీ గుడ్. మార్గము చూపు మీ ఇంటికి పడతారా? సగ సగద పగరి సగ సగద పగరి సద పాప పగ సగ పాప పగ సగ పాప పారిని మామ మరి నీరి మామ మరి నీరి పాప దపమ మదప మగ మామ మగరి సగ గగరి సని నీరి రి సని దాని సాదప సగ సగ దప గరి సాదప
చూడండి. స్వప్న పాడుతున్నావా? చేయి, నేర్పేద్దాం. అక్కడ అందరు నేర్చుకుంటారు మొత్తం. పాసాగ సాగద పాపరి సాసాద పమాద పాసాగ సాగద పాపరి సాసాద పమాద పాగ పాగ సగ పాపారిణి మామా మారి నీరి మామా మారి నీరి పాద పమద పగా మామా మగరి సగరి సని రీరి రీ సని దాని సా సగ సగ దరి సద ప మాద మార్గము నా తండ్రి టీకి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపి చీత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము అట్టా తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపోమోక్షేమము ప్రభు నీదు సిలువా ముక్తము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము తెల్లని నాపై పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. పడుతున్నారా? హలో, వినపడుతుందా? వినపడుతుందా అంకుల్? ఒక్క నిమిషం అంకుల్, నేను అది స్లైడ్ డిస్ప్లే చేసుకుంటాను, నాకు బై హార్ట్ లేదు. చూపించమంటారా? అది వీలైతే పర్లేదు అంకుల్, లేదంటే నేను చూస్తాను. నేను పాట వచ్చేయాలి, అన్ని స్వరాలు కనపడేలా పాడుతున్నా. పసగ సగద పాప గరి స సద ప మాద పసగ సగద పాప గరి స సద ప మాద పాప పగ సగ పాప పగ సగ పాప పమారిని మామా మారిని రి మామా మారిని రి పాపాద పమమద పమగా మామా మగరి సగగరి సని రి 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 సని దాని సాద ప మార్గము చూపుము ఇంటి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కండికి పాప మమతల చేత
పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరు పంపు క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి. వండర్ఫుల్. పసగసగద పాపగరిస ససదప మాదప పసగసగద పాపగరిస పాప ససదప మాదప పాప పగసగ పాప పమారి. హలో. పాప పమారేని అంకుల్ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. పాప పగసగ పాప పగసగ పాప పమారిని మామారిని రి మామారిని రి పాపాద పమమద పగ మామగరిస గగగరిసని రిరిరిసని దానిసా మామగరిస గగగరిసని రిరిరిసని దానిసా దప మసగసగదప పగరిస ససదప మాదప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రాపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించి క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపు క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుసులేది పాడిన అమ్మా, తెలిసి పాడు. సగ సగ మైక్ ఓపెన్ చెయ్యి. చాలా లోగా ఉందండి వాయిస్, చాలా లోగా ఉంది. దగ్గరగా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? పెట్టుకున్నా.
అంతే భావం అలాగే పడాలి అందరు బాగా పాడారు సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప స స్టార్టింగ్ చూసారా ఎంట్రీ ప స గ ద ప
Sa sa da pa ma da pa sa ga sa ga da pa pa ga ri sa sa da pa ma pa pa ka sa ga pa 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 ka sa ga pa pa ma re ne. అది బ్యూటీ అక్కడ కంపోజిషన్ మరి నీరి అది ఫీల్ పాటలో ఉన్న ఫీల్ అది మగము చూపు మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. ఆయన అడుగుతున్నాం కదా, రైజు మార్గం చూపించు తండ్రి మా ఇంటికి, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. పాప మూతల చేత పారిపోయిన నాకు మంచే క్షమము పశ్చాత్తాపము నుండి నుండి. ఇది తప్పిపోయిన కుమారుడు మీద ప్రాడిగల్ సన్ ఉంది కదా బైబిల్లో, ఆల్మోస్ట్ ఆ థీమ్ అన్నమాట ఇది. సో విజయ గారు వెల్కమ్, పాడండి. సగ సగ దా పాప గరి సా సన స్మూత్ గా పాడండి, స్వరాలు కూడా స్మూత్ గా. సగ సగ దా పాప గరి సా సన
ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, క్లాప్స్. శంకరాభరణం తిస్రం చతుశ్రుతి రిషభం తర్వాత అంతరగాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కాకర్ణశాల ఇవి స్వరాలు శంకరాభరణంలో. ఇది తిస్రం అన్నమాట. మొట్టమొదటి నేర్చుకున్నది సరిగా పాప గమరి సరిగా దాని సరి సరిగా పాప గమగరి సరిగా దాని దాని సరిగా దాని సరి పాప క పాప పద పమ్మరి సరి గ పాప గమగరి సరి గ దాని సరి సరస్రం. ఇది కూడా శంకరాభరణం రెండు. ఆమె గారు దేవుడే నాకు ఆశ్రయమే ఉందా అదా నెక్స్ట్ ఉంటది అనుకుంటా చూడండి. చతురస్రం ఇలాగ వెళ్తాం చూడండి. ఆ వండర్ఫుల్ అండి. సారీ యెహోవ నామరళాలి అలా వెళ్ళండి ఉంటుంది. అలా వెళ్ళండి ఇందులోనే ఉంటుంది. అది కూడా లేదా ఇందులో లేదా సరే నేను చూపిస్తా నేను షేర్ చేసుకోవడం అనుకుంటుందా. నేను షేర్ చేయడం అనుకుందా. ఆ yes మీకు అవుతుంది సార్. ఆ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది చూడండి, ఇది చతురస్రంలో ఉంది అంటే నాలుగు అక్షరాల లెక్క. ఇందాక మనం తిస్రం మూడు మూడు చూసాం కదా రెండు పాటలు. ఇది చూడండి, ఇది నాలుగు నాలుగు ఉంటాయి. ఇది కూడా వినుంటారు బాగా. యెహోవ నామ పురుషోత్తమ చౌదరి గారి ఫేమస్ కీర్తన ఇది. ఇది నేర్చు, ఇది చూడండి పాడతాను. వెరీ గుడ్ అండి, చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఇదే కావాలి. చాలా కీర్తనకి వెళ్తాం. గపామగరి సరి సాగా గమరి గపామగరి గమగరి అబ్జర్వ్ చేయండి.
ఇది కూడా శంకరాభరణం అంటే శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము అంతరగాంధారము శుద్ధ మధ్యము పంచము చతుశ్రుతి దైవతం కాకల నిషాద్ గరి సని సాగరి గ ప మగరి గ మగరి నిస గ ప మగరి సని సాగరి గ ప మగరి గ మగరి నిస అనుపల్లవి గప గప దస సని ది సద పప దస సని పదని సప మగ మరి గప మగరి సని సగరి గప మగరి గ మగరి దిస అది చూడు రాసుకోండి గ ప మగరి సని సగరి గ ప మగరి రి గ మగరి ని స గ ప మగరి సని సగరి గ గ ప మగరి రి గ మగరి ని స రాశారా ఇది గప మగరి సని సగరి గ గప మగరి రి గ మగరి ని స గగరి గ మగరి సరి మని సరి గగరి యహోవనామోదలలించెను దన మహాదయను నన్ను దరించెను యహోవన బోధనలించెను దన మహాదయను నన్ను గప మగరి సని సగరి గ గప మగరి రి గ మగరి ని స ఓకేనండి నెక్స్ట్ గప దస సని ధని సప గప దస సని ధని సప దస సని పదని సాప మగ మరి గ గప దస సని ధని సప దస సని పదని సాప మగ సాప మగ మరి గాలించెను మహాదయ గరి గ మగరి సరి గ
కావలసిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా? లిరిక్స్ అండి ఉండొచ్చు ఇక్కడ లేనట్టుంది. దానికి లిరిక్స్ ఏమున్నాయి పెడతాలండి రేపు, దీనికి పట్టలేనట్టుంది లిరిక్ దీనికి లేదు. నేను చెప్తానండి సింపుల్ అది. ఓకే పాడుతూ ఉంటాను కరెక్ట్ చేసుకోండి. ఇది కూడా చాలా అద్భుతమైన గీతం. ప్రకాష్ గారు ఆశీర్వాదం గారు, కొర్నేలియస్ గారు వెల్కమ్, సురేఖ గారు చూడండి అంత బ్యూటీ దీనిలో. పురుషోత్తం చౌదరి గారు పేరు వినుంటారు కదా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన చేసినవి చాలా అద్భుతమైన కీర్తన, చాలా దానికి అందం చేకూర్చాలి మనం పాడుతూ. కాంగ్రెషనల్ సాంగ్ లో మామూలుగా పాడతారు కదా, అలా సాగేసి పాడతారు, దాని మీనింగ్ ఏ మారిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. నా మొర ఆలించాడు ఆయన, ఆలించి ఏమేం చేశాడో చరణాల్లో చెప్తాడు. తబలాలు వాయించేవాళ్ళు, డోలకులు వాయించేస్తే మృదంగం వాయించేవాళ్ళకి ఆయన సాంగ్ లోనే పెట్టేశాడు. ఏంటి వికి అంతేనా, మొరలాలించెను తన మహాన
నన్ను గణించెను నహన్నిశల ధైర్యమీనుడను ఆయనెడుపతి గ్రహించి మని పెను ఎగు. ఇంకేం చేశాడు చెప్తాడు, పిశాచి కడిమి బడ గొట్టెను గన వశానను నిలువ పెట్టెను ప్రశాంత మధుర సువిశేషమాత్మల నిశాంతమున చేదీచెను యెహోవా నామమున పిశాచి కడిమి బడ గొట్ట. ఏమేం చేశారు చెప్పి ఆయన మొర ఆలించారని చెప్తారు. నడక అలా ఉంటుంది, సాంగ్ నడక, దాన్ని దానికి లయ జీవం పోయాలి మనం. ఏమండి గప్పరి సని సాగా స్వరం పాడే విధానం అది, గప్పరి సని సాగా గమరి గప్పరి రి గప గరి సరి సాగా గమరి గరి రి గరి గని పదని సమరి గో క్లాసిక్ గా పాడాలి దీన్ని, క్లాసికల్ గా శంకరాభరణం ఇది కూడా నేను అల్టిమేట్ పాడు. డాక్టర్ గారు వెల్కమ్ అండి. గరి సని సా బాగా గమనించండి, గరి సని సా గమరి గరి రి గరి 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 సని మరి సరి గరి గరి సని మరి సగరి గరి స దశాసని పదని సాపమ్మగమరిగ. ఇది పాడేటప్పుడు మన తబలాలు డాలకులు ఆర్కెస్ట్రా అక్కర్లేదు, అంత బాగా చేశాడు ఆయన కంపోజిషన్. ఇది గుర్రం మీద వెళ్తున్నట్టు ఉంటది నడక, వెళ్తూ పాడుతున్నాడు ఆయన, ఆ మొర ఆలించాడు. పిశాచి కడిమి పడగొట్టెను తన వశానను నిలువ పెట్టెను ప్రశాంత మధుర సువిశేషమాత్మను శాంతమున చేదీచెను యెహోవా నామమున. ఒక అర్థమైందండి అందరికి, స్వరం బాగా ప్రాక్టీస్ చేసి ఈ ఫీల్ లో పాడాలి. ఏ కీర్తన అయినా ప్రతి దానికి ఒక ఫీల్ ఉంది, అందుకే ఇవి పట్టుకున్నాను. ఆంధ్రక్రైస్తవ కీర్తన, ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఉన్న చేసిన అద్భుతమైన కీర్తనలు వాటిని ఇలా స్వరంతో పాడుకుంటూ మనం ప్రాణం పోయాలి, జీవం పోయాలి ప్రతి కీర్తనకి. ఇప్పటికే మన వాళ్ళందరూ ఒక 25 దగ్గర దగ్గర. ఎన్ని కీర్తనలు అయ్యాయండి మనకి ఇప్పటి వరకు? సార్ 30 ప్లస్ సార్.
32 నేర్చుకున్నారు స్వరాలతో మన వాళ్ళు. మీరు ఇప్పుడు మూడో దానిలో ఉన్నారు కదా, బాగా పాడుతున్నారు కాబట్టి వచ్చేస్తారు అందుకుంటారు త్వరగా. అంతే కదా గీతాలకు వెళ్తాం. గీతాలు ఈవేళ ఇది ఇది వేళ నేర్చుకుంటే శంకరాభరణంలో చతుశ్రుతి రిషభం అంతరగాంధ బాగా గుర్తు రాసుకోండి. అక్కడ మైండ్ లోకి వచ్చే తర్వాత ఏంటంటే స్వరం మైండ్ కి పట్టాలి. మైండ్ కి పట్టిందా పుస్తకాలు చూడకూడదు. ముందు ముందు అలాగా బుక్స్ చూసి పాడడం రాకూడదు. కళ్ళు మూసుకుని పాడేసినట్టు పాడాలి. గప్ప మగరే సని సా గప్ప మగరే గరే దశని ధని దశని పదని సాప మగమరే గో. ఒకసారి పాడేటప్పుడు నన్ను చూసి పాడాలి, పుస్తకం చూసి పాడకం. కవిత వెల్కమ్. అదే విషయం కాంగ్రిగేషనల్ సాంగ్ చర్చ్ లో 100-200 మంది ఉంటారు కాబట్టి అలాగే అలాగే సాగి హాయిగా పాడుకుంటారు. వాళ్ళ టైం వాళ్ళు తీసుకుని మన సోలో ప్రజెంటేషన్ వచ్చేసరికి మన టైం మనం మన అలాగా ఆ పాట అది చూసి ఇలా పాడాలా ఈ కీర్తన అనుకోని అంతే. మీరు పాడితే కీర్తన అంటే ఇలా పాడాలా అని మీ స్వరంతో మొదలు పెట్టారంటేనే అందరం మీ మొక్కలు వస్తారు అంతే కదా. సో అది ఒక్కసారి పాడతాను. మన వాళ్ళు అందరు వచ్చారు కాబట్టి వాళ్ళు పాడే విందురు కానీ మీరు. గప్ప మగరే సని సా గా గ మ రి గ గప్ప మగరే రి గ మ గ రి ని సా గప్ప మగరే సని సా గా గ గ మ రి గ గప్ప మగరే రి గ మ గ రి ని సా గప్ప దశని ధని సతాప దశని పదని సాప మగమ రే గయ భోవన మూల తాలించెను ధన మహాదయను నన్ను గణించెను. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు వినండి, మరి ముందు మనం నేర్చుకున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు పాడుతూ ఉంటారు. కవిత నీ సరి మగరి సా గాకరి నిన్ని సరి గారి సరి పాప పాద పగ మప మగరి సా నిన్ని నిస నిస నీ సరి మగరి సా నిరి స నిధ పమ నిన్ని నిస నిస నీ సరి మగరి దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే హోవా దేవుని పావనానా మమును తిం
చూమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా ఈ కీర్తన చూసారా ఇది 82లో ఉంది 82 ముందు ముందు వస్తారు దీనిలో సాధారణ గాంధారం ఇప్పుడు అంతర్ గాంధారం పడ శంకరపరం ఇలా సాధారణంగా సరిగా ఇంత బాగా చేశాడు చూడండి ఈ వీడియో వింటూ కూడా ఇది నేర్చుకుంటూ ఉండొచ్చు మీరు పాడుతూ ఉంటాం కదా ఇందాక యెహోవా నామమును ఆలకించననే చాలా ఇదిగా ఇది ఆర్ద్రత దేవ సంస్థితి చేయవే మనస నడక చూసారా అది కంపోజిషన్ అంటే బొంగపూరి దేవదాస్ గారు చేశారు దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనస ఎందుకు చేయాలి చిత్రడు దేవ సంస్తుతి జీవమాయే గోవాదేవు చన్నండి జీ గగ్రిని సరి గారి పాప పాద పగ మగరి సీని సరి సీ సరి మగరి స జీవమాయే పోవాని చేసిన మేలను మరువకు నీవు చేసిన పాతకములను మంచి చెప్పు ఏమి ఉంది ఉంద చేయు ఇది 82లో ఉంది 82 అంటే సాధారణ గాంధారం వస్తుంది ఈ రాగంలో కనుక అలా వెళ్ళే కొలిది ఒక్కొక్క స్వరం మనకి కొత్త వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది ఓకేనా ఎక్కడ కొన్నేళ్ళేసి కదా కానీ పాడండి ఒక కీర్తన పాడండి సరే గ ప మ గ రే గ రే స రి మమ మగ మ ప ప ద స దశ స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స దా ద దా 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 దా
పద ప మాగమ పద పద సనిధ ప దాదా 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 దస సనిధ పద సా దస సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స స స ద ద స ని గ ప ద స ద రి స ని స ని గ ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స రాహి మాం క్రీస్తు నాద దయ చూడారవే ఏహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరి దీని మా క్రీస్తు నాద దయ చూడారవి. వండర్ఫుల్ అండి, వెరీ గుడ్, చాలా బాగా. శ్రీలాక్ గారు, సురేఖ్ గారు, సురేఖ అమ్మ పాడండి కీర్తన. నడిపించున్నాను గారు ఉన్నారా? సురేఖ అమ్మ నడిపించున్నాను. నడిపించున్నాను పగారి గమా పారి రి గమ పామ గగరి మగరి శని దప పారి రి గరి శని సా పగారి గమ పా పాద ని సా పా ధని సాని ధని ద పదాపమ పదని ద పదాపమ గమ పమ గరి గమ పామ గమరి శని గమ పప పారి రి గమ పామ గగరి మగరి శని ద గరి నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవనమా గమునా నా జన్మదరిం మాషి గారు, మాషి గారు, ఈ రోజు వసంతమ్మ గారి బర్త్డే. వండర్ఫుల్ వసంతమ్మ గారు, మెనీ మెనీ హ్యాపీ రిపీట్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్, ఇదిగోండి అందరిగా హ్యాపీ బర్త్డే అమ్మా. సంతమ్మ గారు చిన్నప్పుడు అన్నమాట. వెరీ గుడ్, చిన్న ప్రార్థన చేయండి ఆవిడ గురించి. ఓకే అమ్మా వసంతమ్మ గారు, మరి మీ చిన్న సాక్షి చెప్పండి. చెప్పండి, చిన్న సాక్షి చెప్పండి. దేవుని మహాప్రభు వలన మరి గత సంవత్సరం అంతా మరి కాచి కాపాడి మరి సజీవ లెక్కలు ఉంచి మరి నూతన సంవత్సరమైన దయాక్రియతని నాకు ధరింపు చేసినందుకు మొట్టమొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తను. మరి కుటుంబంలో మరి అనేకమైన సమస్యలు వ్యాధులు వచ్చినప్పటికీ దేవుడు మాకు తోడు నీడగా ఉండి నడిపించి ఇదిగో మరి ఈ మరి ఈ పాటల ద్వారా మరి అవన్నీ మర్చిపోయి రాయణిలో సంతోషించడానికి దేవుడు నాకు ఇచ్చిన
అవకాశాన్ని బట్టి మరి ఒకసారి మరి మహర్షి గారికి మరి అలాగే శాలెం పాష గారికి మరి మాకు ఇవన్నీ అవకాశం ఇచ్చారు మరి దేవుని సన్నిధిలో మరి పాట పాటలు పాడాలని మరి ఈ నూతన సంవత్సరం మరి దయా క్రియేటర్ని మరి మరి ఒక సంవత్సరం మరి నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మా గురించి మా కుటుంబం గురించి మా బిడ్డల గురించి మీ అనుదిన ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. రైట్, మరి అమ్మగారి కోసం హ్యాపీ బర్త్డే సాంగ్ పాడదాం. Birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Many greetings, many greetings, greetings to you. Many greetings, సరి గని సరి సరి గారి సనిగా ని సరి గారి సని గమ పరి గ మరి గరి గ పద పరి గారి సని సరి. రైట్, ప్రార్థన. సరి గారి సని ఇప్పుడు శాలిన్ గారు కూడా పాడాలి మరి. ని సరి రి గరి గ మరి గారి సని స. వెరీ గుడ్, వండర్ఫుల్ అండి, చాలా బాగా. చిన్న ప్రేయర్ చేయండి వాటి గురించి. ప్రార్థన చేస్తాను అండి. పరిశుద్ధానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. స్తోత్రం నాయన, వసంతమ్మ గారి కోసం స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ఇంత వయసులో కూడా ప్రభా ఎంతో ఉత్సాహంగా సంగీతాన్ని నేర్చుకుంటూ అనేకులకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్న తండ్రి, వారిని బట్టి స్తుతిస్తాను. వారి ఆరోగ్యాన్ని కాపాడు తండ్రి, వారికి ఇంకా మంచి స్వరం ప్రసాదించు. తను అనేకులకు మళ్ళీ టీచ్ చేయడానికి, తిరిగి టీచ్ చేయడానికి సహాయం తెచ్చి, తను నేర్చుకుంది తన బిడ్డలకు, తన బిడ్డల బిడ్డలకు, తన చుట్టుపక్కల వారికి, తన సంఘ బిడ్డలకు, అనేకులకు తను టీచ్ చే స్థాయి ఆ బోధించే స్థితి ప్రసాదించడం ప్రార్థిస్తాను. ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఇవ్వడానికి సెలవు ఇచ్చావు తండ్రి. కనుక ఇక్కడ ఎవరైతే ఉచితంగా పొందుతున్నారో వాళ్ళందరూ ఉచితంగా ఇవ్వడానికి కూడా సహాయం ఇచ్చే తండ్రి. అమ్మగారిని ఆ స్థితిలో నిలబెట్టమని ప్రార్థిస్తాం. తన కుమారులను, కుమార్తెలను, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తాం తండ్రి. ఆయుష్ పెంచమని, ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకేమా, గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ ది లార్డ్. సో వసంతమ్మ గారు నిజంగా ఎంత పట్టుదల అంటే, ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుండి అలా కూర్చుని చక్కగా చాలా నమ్మదవంతురాలు ఆవిడ స్వరాలు నేర్చుకుంటూ. ఫైనల్ గా చాలా చక్కగా పాడుతున్నారు ఈ మధ్య. కనుక ఇప్పుడు ఒక కీర్తన ఆవిడ పాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అమ్మ వండర్ఫుల్, ఇంకేంటి పాడండి పాడండి. ఏ గీతం పాడతారు? హరిగరి సా మాప గరి సా, నా మా ప్రభువు మా, ఏదండి
మా ప్రభు మా యేసు సరి గరి స మా ప గరి స మా ద ప గరి స మా ప ద ని స ని ద ప మ గ గరి గ మా ప గరి స మా ప ద ని స ని ద ప మ గ గరి గ మా ప గరి స సరి గరి స మా ప గరి స మా ద ప గరి స sa 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 ni ri sa ni da pa pa ma pa sa 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 ni ri sa ni da pa pa ma pa ga ma pa da pa ma pa ma ga ri sa ga pa ma ga ma ga ri sa ga ma pa da pa ma pa ma ga ri sa ga pa ma ga ma ga ri sa sa ri ga ri sa ma pa ga ri sa ma da pa ga ri sa ma prabhu ma yesu paramatma ma prabhu ma yesu paramatma పాపులను దారి చేర్చు కరుణామయుడా పాపులను దారి చేర్చు కరుణామయుడా మా ప్రభువు మా యేసు పరమాత్మ మానవులు పాపములు ఘోరమై నపుడు ఘోరమైనప్పుడు ఆ ఘోర భారమును సిలువపై మోసిన ఆ ఘోర భారమును సిలువపై మోసిన ఆ పరము వరముగా ధరలోన పొందే పరము వరముగా ధరలోన పొందే భాగ్యమును అందించి మరణమును గెలిచిన భాగ్యమును అందించి మరణమును గెలిచిన సరి గరి స మా ప గరి స మా ద ప గరి స సరి గరి స మా ప గరి స మా ద ప గరి స మా ప ద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స మా ప ద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స సరి గరి స మా ప గరి స మా ద ప గరి స వండర్ఫుల్ అండి వండర్ఫుల్ మొత్తాన్ని సాధించారు అంటే కీర్తనలు పాడిస్తున్నాను కీర్తనలు కొంతమంది పాడుతున్నాను ఈ మధ్యన వీటితో నేను తర్వాత మీరందరూ ప్రాక్టీస్ చేసి పాడాలి గీతాలు అని మొత్తాన్ని కావడం బర్త్డే రోజున మనకి కానుక అలాగా సాధన అమ్మజ్జి గారు మీరు సురేఖ గారు అందరం రెడీగా ఉండాలి గీతాలు పాడతారు నన్ను పాడతారా సురేఖ గారు పాడండి వెరీ గుడ్ గీతం పాడండి ఏ గీతం పాడతా ప్రభువే నా శరణ సరి 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 సీప
సరి సని ప ని సరి ని 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 సగరి సరి సని సరి సని ప ని సరి ని 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 సా సా స గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా స స రి రి గ మ ప మ గ రి సా స స రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము మమే మధురము ప్రభువే నా శరణము ఆనా మమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యతరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యతరమ అనువానువున ఆనందమే అనువానువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరి నంతలోన చింతలేని శాంతికరమా చింత చేరి నంతలోన చింతలేని శాంతికరమ అను అను ఉనందమే అను అను ఉన ఆనందమే సరి సమీప మగరి సని సరి సరి సమీప ని సరి ని 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 సాండ్రఫలండి చూసారా ఇది సాధన అంటే వెరీ గుడ్ ఇంకా రేపు ఇంకా గీతాలు పాడుతూ పాడాలి మీరు అందరు కూడా ఇంకా అమ్మాజీ గారు ఉన్నారు అమ్మాజీ గారితో పాటు అమ్మాజీ గారు నుండి ఇంకా ఆశీర్వాదం గారు ప్రకాష్ గారు అందరు పాడాలి ఇప్పుడు గీతాలు అమ్మాజీ గారు ఏమైనా పాడతారా ఒక గీతం రెడీ అయిపోవాలి ఇంకా అంటే ఏది సౌమ్యం కనిపించింది ఇందాక కవిత గరిగ మ పద ని సని ద ప మ గ మ గరిగ స సరి గ మ పద ప మ గ రి ది మ గ రి సా సరి గ మ పద ని సని ద ప మ గ మ గరిగ స సరి గ మ పద ప మ గ రి ది మ గ రి సా సరి గ మ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గ రి రి మ గ రి సా సరి గ మ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గ రి రి మ గ రి సా సా స సా ని రి సా ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ప్రోగను నడచుటలు
అనువేనీదాయ్ మనసేనీదాయ్ ప్రతుకి విలుగాయి ఆనందమిగా యేసు నీ త్రోగలు నీ నడచుటలు ఆ నీ నామంలోని ప్రభువా జీవనము గడుచునుగా పాపం లేదింక శాపం రాదింక శోకం మరుగి ఇంకా మాగానం నీకే యేసు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటలని సత్యం నీ వాక్యమని జీవం నా ప్రాణమని ఆనందమిగా యేసు నీ త్రోగను నీ నడచుటలు ఆనందమిగా యేసు నీ త్రోగను నీ నడచుటలు Very good, very good. Sari ga ma pa da ga ma pa da pa ma ga ri ni ma ga ri sa. Alara, starting chudu. Anandamiga Yesu neevamanu nada chutalo. అది రావాలి ఆనందమిగా యేసు సరిగా సరిగా మా పద నిసని దా పామగమ మళ్ళీ చూడు ఆనందమిగా యేసు రిగమ పద నిసనీదా పామగమ కరిగ సడచుటలు సని నిసని దపమ ఇమి మీ దసని దపమగ దద పని దపమగది కట్ చేసే సరిగమ పద నిసని దా పామగమ గరిగ సరిగమ పద నడక చూసావా సరిగమ పద నిసని దా పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సా వెరీ గుడ్ పాల్ గారు శరణం ప్రభువా సరే గమ పదని మాయమాడవ సని దాపమగ సరే సరే గమ పదని శరణం ప్రభువా శరణమయ దేవా సుదర్శన పాడండి శరణం అలా రావాలి ఇప్పుడు మీరు ఆకాశంలో ఉన్నారు దేవుడు వచ్చేయాలి అక్కడికి వస్తే పాడగా మీరు దగ్గరలో ఉన్నారు అక్కడ పైన పాడండి శరణ పద నిసని పద పమగరి పమగరి సారి సరి 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 గమ పద నిసని దమరి సద పద పమగ పమగరి సని సద నిసని దద పమగరి పమగరి సారి సరి 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 గమ పద నిసని దమరి సద
పద పమగ పమగరి శరణం ప్రభువా శరణమయ దేవాచే ప్రేమ హరిత భవదీయ ఘనపాల క్షణికం మా జీవితం తగించి జీవం మాకు అందించి పరమజర సని సాపదని సని దపద పమగరి పమగరి సరి 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 గప పదని సని దప మరి సా నిదప్ప పద పమగ పమగరి వెరీ గుడ్ అండి గమ పద ని సని ద ప మ గ రి సని సా పద ని సని ద ప ద ప మ గ రి అరే పల్కలే ప మ గ రి స అయ్యా సరే సరి రరి 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 గమ పద హైలైట్ప్పుడు సరే సరి 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 గమ పద ని సరి సరి పద ప మ గ ప మ గ రి శరణం ప్రభువా శరణమయ దేవా బాగా ప్రాక్టీస్ చేయాలండి ఇది శరణం ప్రభువా శరణమయ్య అదే ఎక్స్ప్రెషన్ శరణమయ్య దేవా మా దైవ కరుణించే ఓకే ప్రేమాంతరిత ప్రసనిద పరిత భవదీయ జనపాలక క్షణికం మా జీవితం యేసు పాపం తొలగించే జీవం మాకు అందించే పరమజనమే ఓకే సని సా పద ని సని ర పద పమగరే పమగరే అది విషయం ఆనంద్ గారు ఏం పడతా చూడండి పాప మమ ప మగరి సరి గ మరి రి సరి సరి మరి రి స పాప మమ ప మగరి సరి గ మరి రి సరి 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 మరి రి స పాప మ పాప ప మ ప మగ ప మ ప మగరి రి మగరి సరి స స దరి సరి స స ద సా ద ద ద ప ప మ ప ద స స రి సరి మగరి స మగరి మ మ ప మ ప ప ప ప ప మ ప ద స స రి మగరి సరి స స దరి సరి స స ద స స ద ద ద ప పమ పద సద ద ద ప పమ పమ గరి సేసుని నామం దే పాప విమోచన గద ఆది దేవా ఆ
ప్రియ జన పోషక ఏ నామమి మనసు నవేదమాయే అపవాదిని కాంతము చేసి ఆయి ఆయి ఆయిలలో పాప శాపము బాపి వేయును పాప మమ పామగరి సరిగ మరిరి సదరి సరి సరి మగరి సస. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, వెరీ గుడ్. పాప మమ పామగరి సరిగ మరిరి సదరి సరి సరి మ, అక్కడే మలుపు కదా. వెరీ గుడ్. కొన్నేళ్ళు గారు చాలా లేదు, మీరు పాడి ఏం పాడతారు గీత? నీ కొత్త గీతం చేసేస్తా వేళ. కవిత ఉండు, ఏం పాడుతున్నారండి? సాగారి మగ పామ సగరి మగ పామ సగరి మగ పామ గ మరి సగరి మగ పామ గ మరి స సగరి మగ పామ గ మరి స సగరి మగ పామ గ మరి పగమని సరి గరి సద పగరి సగరి మగ పమద పని ద సని ద పనిరి గరి సని ద పమగరి సరి గమ పమగ పమగరి సని స సగరి మగ పమగ మరి స పగమ పని సరి గరి సద పగరి సగరి మగ పమద పని ద సని ద పనిరి గరి సని ద పమగరి సరి గమ పమగ పమగరి సని స హృదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం యదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించేసు వేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేర్చడి మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభు సగరి మగ పమగ మరి స పగమ పని సరి గరి సద పగరి సగరి మగ పమద పని ద సని ద పనిరి గరి సని ద పమగరి సరి గమ పమగ పమగరి సని స. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, క్లాస్ కార్డ్, వెరీ గుడ్. అయితే తాళం ఒకటి చూసుకోవాలండి. సగరి మగ పమగ మరి స తక తిన తక్కిట తక సగరి మగ పమగ మరి స నగమ పని సరి గారి సద పగరి స. అది ఆ తాళం అది ఒక్కటి చూసుకుంటే రోజు ఇచ్చేసి ఉంటాయి, ఇది మనం ప్రాక్టీస్ చేసే శృతే. అంటే హై అని ఏం లేదు, అక్కడ గా కూడా అవ్వలేదు కదా.
గా అది పలకాలి, గా పలకాలి, అది మనకి పై స్థానంలో ఆ గా పలకాలి కనుక ఆ అందుకే ఈ శృతి సరిగరి పగ పగ మరే సగ మని సరి గారి గా కూడా స్మూత్ గా రావచ్చు అంటే అరుపులా కాకుండా అలా స్మూత్ గా రావచ్చు వెంట రావాలి అక్కడ గ్యాప్ లేకుండా ఏదయ్యేదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే అలా అలాగా గ్యాప్ ఉండదు అదొకటే స్వరం అంత బాగుంది కొంచెం స్మూత్ గా ఈ ఫీల్ రావాలండి సగరి మగ పమ గ మరే సగరి మగ పమ గ మరే స అమ్మాయి గారు గీత కీర్తన గీతం పాడాలి కీర్తన ఉన్నావా ఇది చూడండి మన ఇది ఈ గీతం చూడండి ఒకసారి దాన్ని చూసేసి చూస్తే సరి గ మా ప ద ని స ని ద ప మ గ రే సరి గ మ గ ని స సరి గ మా ప్రతిపద్య ప ద క్రోమాటిక్ ఇది మ ప ద sani da pa ma ga re sari ga ma ga re sa sari ga ma ga re sa undandi notes unda paliga notes unda kavita annaga notes unda kada adi chudandi adi sari ga ma సరిగమ్మా శుభ పంతు వరాలి ఇది గాని గొంతు పలికిందా చాలా వరకు రీచ్ అయినట్టు సరిగమ్మా పద ఒకసారి కూర్చో కవిత గీతం సంగీత ఫ్రేజ్ బై ఫ్రేజ్ వద్దాం చూడండి ఫస్ట్ ఇది సరిగా మగరే సరిగా మగరే సరిగా మా పదని సరిసని రిసని దప సని దప మా ఓకే సరి గ మగరి స బాగా చేయండి సరి గ మగరి స సుదృశ్యం సరి గ సాధారణగా మా ప్రతిపద్య పద శుద్ధ శుద్ధ దైవతం కైశికరిశ సరిగా మగరిశ సరిగా మగరిశ సరిగా మ పదరి సరి సని సని దప సని దప మా నిదప మగ తప మగరి సరిగా మగరి సరిగా మగరి
గరి గ మ ప ద రి స రి స ని రి స ని ద ప రి స ని ద ప ఓకే సా ని ద ప మ ఓకే ద ప మ గ రి స ని ద ప సా ని ద ప మ ని ద ప మ గ da pa ma ga ri sa pa pa ga ri sa ija paata chudandi sa ri ga ma ga ri sa sa ri ga ma ga ri sa sa ri ga ma pa da ni sa ni sa ni ri sa ni da pa sa ni da pa ma ni da pa ma ga ಪಮ್ಮ ಗರಿ ಪಮ್ಮ ಗರಿ ಸ ರೀ ಸ ನೀ ದ ಪ ನೀ ದ ಪಮ್ಮ ಓಕೆ ರೀ ಸ ನೀ ದ ಪ ಸ ನೀ ದ ಪಮ್ಮ ನೀ ದ ನೀ ದ ಪಮ್ಮ ಗ పాల్గారు ఏమన్నా అర్థమైందా పాడాలి మరి ఇది ఇది పాడితే 10 మెట్లు ఎక్కినట్టే ఫస్ట్ ఫ్లోర్ చేరలేదు ట్రై చేస్తావా ట్రై చేయమంటారా కీబోర్డ్ మీద ట్రై చేశాను సార్ ప్రతి మధ్యము పాద మ పద అలాంటి రొమాంటిక్ సరిగమ గరి సరిగమ గరి సరిగమ పద ని సరే స ని ద రే స ని ద ప రే స ని ద ప స ని ద ప మ ని ద ప మ గ ದಾಪ ಮಗರಿ ಸ ಪಮಗರಿ ಸ ಸರಿ ಗ ಮ ಪದ ಸರಿ ಗ ಮ ಪದ ಸರಿ ಗ ಸ ಸರಿ ಗ ಮ ಗರಿ ಸ ನಿಜ ದೇವ ದೇವಾತ್ಮಜ ಚಕಾರ ಜಯ ಏನದಿ ಪದ ಪದ ಜಯ ಜಯಮಯ ಜಯ ರಾಜ ಜಯ ರಾಜ ಜಯ ಜನಕ ಜಯ ಜಯ ತೇಜ ಜನ ತೇಜ ವಿಜಯ ಬಪ್ಪ ಕರ ಜನ ಗಣ ಮುಲ ಬೆಲು ಚರಣ ಕಲುಷ ಅದೇ ಸಂಗತಿ ಮುಂದೆ ಸ್ವರಂ ಬಾಗ ರಾವಲಿ ರಾಕೆ ಪಲಕದ ಸೋ ಸರಿ ಗ ಮ ಗರಿ ಸರಿ ಗ ಮ ಗರಿ ಸರಿ ಗ ಮ ಗರಿ ಸರಿ ಗ ಮ ಗರಿ ಸರಿ ಗ ಮ ಪ ದ ನಿ ಸರಿ ಸ ನಿ ರಿ ಸ ನಿ ದ ಪ ಸ ನಿ ದ ಪ ಮ ನಿ ದ ಪ ಮ ಗ ದ ಪ ಮ ಗ ರಿ ಪ ಮ ಗ ರಿ ಸ ಸರಿ ಗ ಮ ಗ ರಿ ಸರಿ ಗ ಮ ಗ ರಿ ವಿ ಸರಿ ಗ ಮ ಪ ದ ನಿ ಸ ನಿ ದ ni sa ni da pa sa ni da pa ma ni da pa ma ga ri pa ma ga ri sa
నిజదేవాత్మజ జయ రాజ జయ జనక విజయీ భవ భరజరేయ స్వర్ణ భావిన సార్ స్వప్న అంటే గీతాల్లో కూడా ఇమ్మీడియట్ గా కొన్ని రాగా చెప్పేయం చెప్పకూడదు కూడా శంకరవరం నెమ్మదిగా మాయామాల అలవాటు చేసి కళ్యాణి అలవాటు చేసి ప్రతి మధ్యమ వచ్చిన తర్వాత అది బాగా వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాం అంటే అది అది ఒక లైన్ అది ఇప్పుడు ఇది నేను ముందు చెప్తే మీరు ఎవరు పాడలేరు ఇది ఫస్ట్ లో ఇది చెప్పనుకోండి రాదు స్మూత్ గా రావాలి సరిగా సరిగా మగరి సరిగా మగరి సరిగా మపదని సరి 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 అమ్మా విజయమ్మ గారు వినండి బాగా లిల్లీ ఇది ఈ పక్కన వింటూ ఉన్నాండి అంటే వీళ్ళు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కి రాలేదు ఇది 30-50 అంతస్తుల బిల్డింగ్ మొదట లిఫ్ట్ ఉండదు నడిచెక్కాలి మెట్ల మీద నుండి రావాలి సరిగా మగరిసా సరిగా మగరిసా సరిగా మపదని సరి సరి సరిదమ్మ సనిదమ్మ నిదప మగ తాప మగరిస పమగరిస I'm very happy ఎందుకంటే ఇవన్నీ 20 సంవత్సరాల నుండి బుట్టలో పెట్టి ఉంచాను అర్థమైందా ఇక నేను పాడు నేను చేసేసి రాసేసి పెట్టుకుని అలాగా ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే ఆ రాగాన్ని జ్ఞాపకం తెచ్చుకుని అది హమ్ చేసుకునేవాడి అంతే ఎవరు నేర్చుకుంటారు ఎవరికి నేర్పాలి అంత టైం నాకు లేదు అలాంటిది బహుశా అదే ఇది దైవికం ఎన్నో ఉన్నాయి ఇంకా ఇక్కడతో ఆగదు మరి ఎలాగా నేర్చుకుంటారో మరి అంటే నా కోరిక తీరిపోతే ఇంక దేవుడు తీసుకుంటాడు మనం ఇవన్నీ నేర్పేసిన తర్వాత ఏమండి అంటే ఇక్కడ అంతులేదు ఇది ఇప్పుడు ఇప్పుడు మీకు అలా చెప్తుంటే మరి నాకు ఇంకో కొత్తది ఇప్పుడు మొన్న రాలేదు వచ్చింది కదా ఏమని చెప్పను 15 నిమిషాల్లో చేశాను అది అంటే ఆయన ఆనంద గారు నా మీద చేసిన దానికి ఇన్స్పైర్ అయ్యి కనుక ఇంకెన్ని పుడతాయో చెప్పలేము ఇంక అలా ఎన్ని పుట్టాయో అంటే బహుశా అలా జీవిస్తా ఉంటాను మరి మన డాక్టర్ గారు ఆశీర్వదించినట్టు అప్పటికి ఇలాగే ఉంటాను వెరీ గుడ్ ఇక మీ బ్లెస్సింగ్స్ మీ ఇది మీ విషెస్ ఏమని చెప్పాలి కంటిన్యూ చేయండి అలా అంటారా ఎవరితో పాడింది ఏమని చెప్పను నా జీవితం దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా జీవితమును పాటగా మార్చిన నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితం దీవెనలన్నీ కురిసిన వేళ
సంగీతమునే చేయము చేసి అజేయములో జ్ఞానము చూపి అజేయములో జ్ఞానము చూపి తన సాధనముగ మలచిన వేదయేమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేద స్వరములతో జీవము చేసే స్వరములతో గానము చేసి స్వరములనే శుద్ధి చేసిన ప్రభుని స్వరములనే శుద్ధి చేసిన ప్రభుని ఘనపరచిన నన్ను పిలిచిన వేద ఏమని నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేద నా జీవితమును పాటగా మార్చిన నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేద ఏమని నా జీవితం దీవెనలన్నీ కురిసిన యాభై రోజులు సందర్భంలో ఈ పాట పుట్టింది. డాక్టర్ గారు బాగుందా? ఆయనకి చాలా ఇష్టమైన ఆ పాట. ఇది గాయకులందరూ నేర్చుకో. మీరు పాడేటప్పుడు సార్ మీరు పాడేటప్పుడు ఆకాశంలో చంద్రుడు డాన్స్ చేశాడు సార్ కవిత అక్క ఫోన్ లో. కవిత కవిత రాసి అన్ని ఉన్నాయి, దాచుకున్నాను అలాగా. సార్ ఇక్కడ మేడ మీద ఉన్నాను అన్నమాట, సిక్స్త్ ఫ్లోర్. మీరు పాడుతుంటే వెన్నెల పైన అన్ని కనపడుతున్నాయి సార్. సముద్రము వెన్నెల అన్ని కనపడ్డాయి సార్. అదిగో చంద్రుడు చూపిస్తుంది. మొత్తం మీ పాట అంతా ఇలాగే ఆన్ చేసా. అదే అంటే అది చూశాను కానీ అర్థం కాలేదు నాకు. నేను మీ ఇంట్లో వెనక ఏదో క్యాలెండర్ బ్యూటిఫుల్ ఉంది వ్యూ. బాబా ఇంకా రేపేమో కదా సార్ ఫుల్ మూన్ డే. ఇంకా ఇంకా ఫుల్ మూన్ అయితే ఇంకా ఫుల్ కనపడుతుంది సార్. సీ అంతా వెండి లాగా సిల్వర్ లాగా ఉంటది. అయితే మనకి ఎప్పుడో కనపడుతుంది, చూపించు ఫుల్ మూన్ వచ్చిన తర్వాత. అలాగే అలాగే సార్, రేపే అనుకుంటున్నాను నేను. ఎలాగో క్లాసులు జరుగుతాయి కాబట్టి. ఆ సార్ అది పాట పాడించారు కనుక ఏమని చెప్తావు కదా. నా జీవితము దీవెనలన్నీ కురిసినవే. దీవెన మా అమ్మ పేరు దీవెనమ్మ. చిన్నతనంలో ఆవిడ కన్నీరు పెట్టిన రోజు లేదు నా గొడవలకి. ఏం చేసిన అల్లర్లకి ఇక శాలిం గారికి తెలుసు. అమ్మగారితో మాట్లాడాను, అమ్మగారికి వెళ్ళాను 2-3 సార్లు అమ్మగారితో మాట్లాడాను. ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు. అలాంటి గుమ్మం దగ్గర అలా కూర్చుని ఉండేది. ప్రార్థన ప్రార్థనలు ప్రార్థన ప్రార్థన. నేను కలిసి ఉంటే ఆవిడ కొంచెం ఓదార్పు ఉండేది. అమ్మ శాలిం గారి దగ్గర ఉన్నానంటే ఆవిడ పర్లేదు మా అబ్బాయి ఏమండి అంటే విశాఖపట్నంలో ఉన్నానన్న ఆవిడకి ఏంటో ఆందోళన అనమాట. ఏం చేస్తున్నాడో ఏంటో అని సాక్ష్యం కొన్ని చెప్పగలుగుతాం కొన్ని చెప్పలేము కదా. బహిరంగంగా చెప్పే కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పలేము.
అవన్నీ ఏమో మరి ఎలా పట్టుకున్న దేవుడు అదండి ఆవిడ ప్రార్థనలు అంతే కనుక అదే చెప్తున్నాను కదా 10 మెట్లు ఎక్కారు ఇక ఇది పాడితే 10 మెట్లు వరుసగా టక్మని ఎక్కినట్టే ఇప్పుడు నేను చెప్పిన గీతం పాడితే లిఫ్ట్ లేదు సాధన చేసి అలా ఎక్కువ 50 అంతస్తులు ఇది ఎప్పుడు చేస్తారన్నది మనం చూద్దాం ఇవి ఎలా పుట్టాయి అన్నది నాకు తెలియదండి ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు ఆ రికార్డింగ్స్ కే ఒకసారి రాత్రి 1 గంట అలా అయిపోయేది ఒకసారి తెల్లవారిపోయింది ఇంకా మా మిక్సింగ్ ఓన్ సాంగ్స్ ఏంటంటే తెల్లవారుజాము లేచి 5 గంటల నుండి అలా కూర్చుని ఇంజనీర్తో అలా రికార్డింగ్ చేయడం అలవాటు మాకు అలా నిద్ర అంటే అది కానీ ఏదో టైంలో హార్మోని ఉండేది నా దగ్గర సండేస్ ఎప్పుడు సండేస్ ఫ్రీ సర్వసాధారణంగా రికార్డింగ్స్ కానీ ఉండేవి ఆ సండేస్ కూర్చున్నప్పుడు ఒక రాగం తీసుకుని ఆ రాగంలో అలా చేసి అలా రాసి పెట్టి వదిలేసామండి మళ్ళీ ఎప్పుడన్నా అలా వెళ్తున్నప్పుడు మనసులో అనుకుంటూ ఉండను అదే చెప్తున్నాను కదా మీరు సాధన చేయడానికి చాపేసుకుని కూర్చొని అక్కర్లేదు మీ మీ పనుల్లో వెళుతూ ఏమని చెప్ అనుకుంటూ చాలు అంతే సగరి మగ ప మగ మరి స మర్చిపోయారు అనుకోండి కాల్స్తే అలా వెళ్ళినప్పుడు నోట్స్ ఏదన్నా అలాగా తెచ్చుకోండి అదే తప్ప దాని గురించి సపరేట్ గా సంగీత సాధనకి ఓ కూర్చుని చక్కని టైం చూసుకుని ఒకసారి అలాగా కరెక్ట్ చేసుకుని పాడుకోవచ్చు కానీ ఎన్ని నేర్చుకుంటారో ఎంత త్వరగా నేర్చుకుంటారు నాకు చాలా సంతోషం ఏంటంటే మొత్తం మంచి సింగర్లు అందరూ జాయిన్ అయ్యారు ఇప్పుడు అందరు పాడుతున్నారు బాగా అందరు స్వప్న జ్యోతి లిల్లి అందరు విజయమ్మ అందరు మృదుల అంత చాలా బాగా పడుతున్నారు సో ఇంకే టక్ టక్కమని వెళ్ళిపోతాం రేపు రేపు గీతం నేర్పుతో చూడండి మాయామాళ మా పద సరి అది మీరు అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు రివైజ్ చేసుకోవడానికి అలా జాయిన్ అవుతూ ఉండండి మీరు వచ్చినప్పుడు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది అలా పాడడానికి కూడా కవిత అప్పుడప్పుడు అలాగా వస్తే ఇది ముందు అడ్వాన్స్డ్ గా కొన్ని నేర్చుకుని ఉన్నారు కాబట్టి పాడొచ్చు చాలా సంతోషంగా ఉందండి శాలం గారు సార్ ఆశీర్వాదం గారు డాక్టర్ గారు ఈ ఈ అందరూ నా ముందు ఒక దీవెల్లా కూర్చున్నారా అనిపిస్తుంది అంతే లేకపోతే లేదు ఈ టైంలో ఇప్పుడు అలాగా ఉంటూ చాలు ఇలాగ ఒక 20 మంది 25 మంది తయారైపోయారంటే ఒక జనరేషన్స్ బాగుపడిపోతాయి ఇవన్నీ చెప్పాలండి మీరు సండే స్కూల్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినా ఇవి నేర్చుకున్నది స్వరాలతో చెప్తూ ఉంటే ఓ ప్రతి పాటకి స్వరం ఉంది స్వరాన్ని కూడా భావయుక్తంగా పాడాలి పలకాలి స్మూత్ గా పలకాలి ఇప్పుడు వాళ్ళు సరిగమ పదని సార్ చక్కగా స్మూత్ గా సృష్టి కక్కా గాగా నాన్న అనలేదు అది కదా అదే దీని బదులు కాకా గాగా అన్నాడు అనుకోండి ఏం పాడతాం గాగా గాగా అనలేదు సంగీతం అన్నది అంత మృదు హార్మోని అంటారు అందుకే ప్లేటో చెప్తాడు అద్భుతంగా అంటే హార్ష్ సౌండ్స్ వినలేను నేను వినలేను మేము రికార్డింగ్స్ లో ఎంత వాల్యూమ్ ఎంత తగ్గించాలో అలా తగ్గించుకుంటూ ఉంటాం పక్క మ్యూజిషియన్స్ కి హార్ష్ సౌండ్స్ పట్టవు సార్ ఈవెన్ డ్రమ్స్ శృతి చేస్తాం మేము ప్రతిది కూడా రికార్డింగ్ టైంలో టోన్ ట్యూనింగ్ ఉంటది ప్రతిదీ తబలా కానీ ఏదన్నా సరే ఆ ట్యూనింగ్ చేరకపోతే ఆటోమేటిక్ గా సరిగా ట్యూనింగ్ చేయంటాం తబలా కానీ లేకపోతే డోలక్స్ కానీ డ్రమ్స్ కానీ ఈమె లైవ్ డ్రమ్మర్ లైవ్ వాయించిన మేము ఆ టామ్ టామ్స్ కి వాటికి శృతి సెట్ చేస్తాం ఆ శృతి చేరకపోతే చాలా ఇదిగా ఉంటుంది అలాంటిది మోతలాగా వాయించేయడం ఈ చర్చెస్ లో గమనిస్తున్నాం ఎవరి ఇన్స్ట్రుమెంట్ వినిపిస్తే నా ఇన్స్ట్రుమెంట్ వినిపించాలి దేవుని స్తుతి చేసేటప్పుడు పాట వినిపించాలి
ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా అలా సపోర్టింగ్ లాగా ఆ పాటకి అన్నం చేర్చడాను కానీ వాయిస్ ని దాటేసేసి గిటార్లను కీబోర్డ్లను పెట్టడం కాదు కదా. భక్తి గీతాల్లో మెటాలిక్ సౌండ్స్ అన్ని ఉండమంటే దేవుని స్మరించేటప్పుడు పడాలి అంత హాయిగా దీనికి వాయించాలి ఎందుకు చక్కని స్వరంతో పాడితేనే అందరిని ఆకట్టుకుని నిలబెట్టేయచ్చు అలాగా. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగు సంస్తుతి చేయవే మనస. ఇది అలా పాడుకోండి ఎంత ఎంత ఆనందం అనుభవిస్తారు మీరు వెళ్తున్నప్పుడు. ఈ స్వరాలు అనుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ చాలా బాగా. ఇవాళ వసంతం గారు బర్త్డే ఏంటో డిన్నర్ ఏంటో మరి ఇవాళ మనకి ఆన్లైన్ లో తినే వ్యవహారం కూడా వచ్చిందంటే సైంటిఫిక్ గా ఇంకా బాగుంటుంది. వచ్చేస్తుంది ఆన్లైన్ లో కూడా కరెక్ట్ గా 100 నెంబర్లు ఇచ్చి వీళ్ళు ఏవో స్విగ్గీ వాళ్ళు ఉన్నారు కండి ఈ ఫోన్ నెంబర్లు ఇచ్చేసి ఫోన్ నెంబర్లు ఇచ్చేసి హౌస్ డెలివరీ అన్నమాట. ఒక రోజు ముందే అందరు అడ్రస్ తీసుకుంటాం సార్ అందరు అడ్రస్ లొకేషన్ తీసుకుంటాం తీసుకొని రేపు 10:30 కల్లా వాళ్ళ గుమ్మంలో ఉండాలని చెప్తాం. అంతే కదా ఇప్పుడు అదే ఇప్పుడు మేమన్నా ఇప్పుడు ఈ ఫారిన్ ఎవరికి మన వాళ్ళకి పంపించాలంటే అక్కడ స్టార్ హోటల్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్తా ఉంటాం అలా డెలివరీ ఇచ్చేస్తా ఉంటారు స్టార్ హోటల్ వాళ్ళు అలాగా బుకేస్ అవి అలాగే పంపుతా ఉండి మన వాళ్ళకి చేద్దాం అందరి దూరంలో ఉంటే అలాగా ఈసారి అలా చేయాలి మనం అందరు ఎవరెవరైతే ముందుసారి. వెరీ గుడ్ చాలా ఏదో శాంతి తెరవరకు ఉంది పాపం వర్క్ చేసుకుంటున్నారు ఇందాక సౌమ్య కనిపించిందండి అంటే ఈసారి సౌమ్య కనపడినప్పుడు మొత్తం అన్ని ఆపేసి అమ్మాయితో పాట పాడించి పంపించి అదే చేస్తున్నాను అదే అనుకున్నాను ఈ లోపు ఎవరో పాడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఏదో పనిలోకి వెళ్ళిపోయింది వస్తుందండి వచ్చి అందరూ ఓకే అండి ప్రార్థన చేయించండి. ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు కవిత చేస్తారు ఇవాళ ఎందుకంటే ఆకాశం చూపించింది చందమామ నక్షత్రాలు పరలోకం మెట్లు అదే సార్. పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతుడైన ప్రభు నీకే వందనాలు నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా గొప్ప రాజా నీకు వందనాలు ప్రభు. అయ్యా తండ్రి ఎంతో గొప్ప నా తండ్రి నాయన సమయాన్ని మాకు దయచేశారు ప్రభు. ఇదిగో మరి ఎన్నో సంవత్సరాల కృషిగా మరి మరి సార్ మహర్షి గారు ప్రభా నాయన మరి ఆయన యొక్క మరి కళను నీవు మరి నెరవేరుస్తూ ప్రభా మా ద్వారా మరి మొదటిగా మా తండ్రి నాయన ఆయన యొక్క కళను మాకు నేర్పిస్తున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి స్వరాన్ని ప్రతి రాగాన్ని ప్రతి విధమైనటువంటి ప్రభా నాయన ఆ యొక్క శృతులను మాకు నేర్పిస్తున్నందుకే నీకు స్తోత్రాలు నాయన. అయితే ప్రభా మీరు మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నారు ప్రభా మీ జ్ఞానంతో నింపండి తండ్రి లేకపోతే మేము నేర్చుకోలేం ప్రభా. యేసయ్యా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అద్భుతకరుడువు ఆశ్చర్యకరుడువు తండ్రి మేము ఊహించలేనటువంటి అయా స్థితిలోనికి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా ఇది మాకు ఊహకైతే అందలేదు ప్రభా మరి ఈ యొక్క 2 నెలల క్రితమైతే ప్రభా మాకు తెలియదు ప్రభా ఈ విధంగా నేర్చుకుంటామని. కానీ కేవలం నీ కృప ద్వారా తండ్రి నాయన మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. మహర్షి గారిని వాడుకుంటున్నందుకే వందనాలు. అలాగే శాలేం పాస్టర్ గారిని వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి ప్రతి బిడ్డ యొక్క స్వరాన్ని గలాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి స్వరాన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా.
అయ్యా మాకు జ్ఞానమును శక్తినిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ మరొకసారి ఆ వసంత సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆమె ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఇగో మీ మిండైన దీవెనతో నింపి నడిపించమని తన కుటుంబానికి తనకి సహాయం చేసి దేవా మీ శాంతి సమాధానములు మా అందరి మీద అనుగ్రహించమని నీ కృపలో నాయన మేము జీవించినట్లుగా మీరు దీవించమని నేను రాకడ కొరకు మేము సిద్ధపడి అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అయ్యా నీ రాకడ ఆలస్యమైతే రేపటి దినాన్ని మేము ఇదే విధంగా కలుసుకొని మరిన్ని స్వరాలు నేర్చు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా త్వరగా నాయన నేర్చుకోవడానికి సహాయం చేసి ప్రతి బిడ్డని మీరు తాకమని అయ్యా నాయన ప్రతి బిడ్డని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించమని ముఖ్యంగా ప్రభువా నాయన మహర్షి గారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆయన యొక్క ఆరోగ్యాన్ని కూడా నాయన చక్కగా నాయన ఉంచమని ప్రార్థిస్తూ అయ్యా నా ప్రభు నజరేయుడని యేసునామను ప్రార్థించి బ్రతిలాడి వేడుకొని నాన్న పరమ తండ్రి ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడని యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలనే మనసుతో ఈ సంగీతాన్ని నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు ఎంతో సమర్పణతో దర్శనంతో నేర్పిస్తున్న డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయునుగాక. Riga ma ga ga ri sa sa ri ga ri ri sa ni ah ha le lu ya ah ha le lu ya ah ha ha le lu ya ah ha ha వండర్ఫుల్ అండి. స్వరం పాడమన్నా స్వరం పాడేది సారీగా మాగండి అన్ని పాడేయగలం సార్ సార్ కొన్ని వంద వింటాను కదా ఆటో రీడింగ్ ఆటో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది కదా నేను ప్రాక్టీస్ చేయకపోయినా చాలా పాటలు రాశారు ఆయన అదే ఇప్పుడు ఆయన పాటలు కూడా స్వరాలు రాస్తున్నాను నేను అవి కూడా నేర్పుతాను నెమ్మదిగా ఈ శాస్త్రీయం ఇవన్నీ వచ్చిన తర్వాత అవి ఈజీగా పడేస్తా నేను శాంతి కీర్తన పాడకుండా తప్పించుకున్నా వాళ్ళ బిజీ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ బాయ్ రైట్ టేక్ కేర్ థ్యాంక్ యూ అంకిల్ థ్యాంక్ యూ గుడ్ నైట్ అమ్మా కొత్తోళ్ళు చెప్తాను యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు మీ పాట ఎక్కడుందో అది నోట్ చేయండి కామెంట్ లో అంటే ఉదాహరణ చెప్తాను చూపిస్తానండి కామెంట్ చేసేటప్పుడు మీరు మీ పాట మై సింగింగ్ ఈజియర్ మై సింగింగ్ ఈజియర్ సంథింగ్ ఏదో ఒకటి కొట్టండి లేదా ఆ పాట పేరు సాంగ్ పేరు కొట్టండి కొట్టిన తర్వాత అది నిమిషాలు కాలన్ పెట్టాలన్నమాట ఆ సెకండ్స్ అలా పెట్టాలి అంటే 6:23 సెకండ్ల దగ్గర ఉందా అలా పెట్టాలన్నమాట పెడితే అది బ్లూ అక్షరంతో మారుతుంది హైపర్ టెక్స్ట్ గా మారుతుంది అనమాట అప్పుడు దాన్ని అది ఇలా బ్లూ అక్షరంతో మారేటప్పుడు ఏమవుతుందండి ఇలా బ్లూగా మారుతుంది ఇలా ఉంటుందా మొత్తం అయిపోయింది అండి ఇలా ఈ కలర్ అప్పుడు దాన్ని క్లిక్ చేయగానే కరెక్ట్ గా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు పాత వీడియో చూడండి అది హైపర్ టెక్స్ట్ అవుతుంది అనమాట ఆ హైపర్ టెక్స్ట్ అయ్యేటప్పుడు మీరు ఎప్పుడైనా వినాలి మీ ఫ్రెండ్స్ పంపించాలనుకున్నా ఆ టెక్స్ట్ డైరెక్ట్ పంపించవచ్చు మీరు ఆ లింక్ పంపిస్తే కరెక్ట్ ఆ ప్లేస్కి వచ్చి అది ప్లే అవుతుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు చూడండి కామెంట్ బాక్స్లో మీరు ఏ పాట పాడుతున్నారో ఆ పాట పేరు ప్లస్ ఆ టైమింగ్ నోట్ చేయండి నేను చెప్పిన విధానంలో నిమిషాలు కాలన్ సెకండ్స్ తర్వాత గంట అనుకోండి 1:47:36 అనుకోండి 1:47:37 అలా అనమాట నిమిషాలు గంట నిమిషాలు సెకండ్కి మధ్యలో కాలన్ పెట్టి మీరు దాన్ని సేవ్ చేయండి అది చూద్దాం. ఓకే ఇప్పటి వరకు అందరూ అలా చేస్తున్నారు ఆనంద్ గారు రెగ్యులర్గా పాల్ కాల్ రెగ్యులర్గా చేస్తుంటారు అమృత రెగ్యులర్గా చేస్తుంటుంది అది
కాబట్టి కనుక ఆ పని మీద అందరూ చేయాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వినండి, వింటూ నేను పాడింది అది కూడా ఒకసారి చూడండి. అలాగే ఈ ముందు అడ్వాన్స్డ్ గా ఉన్న కీర్తన గీతాలు కూడా వింటూ ఉండండి, ఈజీ అవుతుంది అక్కడ మీకు. ఓకేనా? రైట్, గుడ్ నైట్ డాక్టర్ గారు, పునేలేష్ గారు, జెసికా, రేపు పాడుతారు కదా అందరూ, మళ్ళీ శాంతి మీరందరు. ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు ఫార్వర్డ్ చేసినప్పుడు లింక్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మనకు మంచిది అది. సబ్స్క్రైబ్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా మొబైల్ ఫోన్ లోకి. ఇలా కీబోర్డ్స్ గిటార్స్ స్టార్ట్ చేస్తున్నాను నేను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? కీబోర్డ్ చెప్తున్నాను, పెడతాం గ్రూప్ లో కీబోర్డ్స్. ముందు ఎంతమంది జాయిన్ అవుతున్నారో చూసి అప్పుడు మొదలు పెడతాం కీబోర్డ్ గిటార్. ఓకే సార్, రైట్ సార్, గుడ్ నైట్. ఆనంద్ గారు, రైట్ బాయ్. రుద్రా, లిల్లీ, గుడ్ నైట్ అంకుల్, గుడ్ నైట్, థాంక్ యూ. అమ్మా శ్రేష్ట, మీరు శ్రేష్ట అన్నారు అక్కడ. అమ్మమ్మ గారి పేరేంటో? ఉంది కదండి. రైట్, బాయ్.